పరభాషా మోజులో మాతృభాషను మలిచిపోయే పరిస్థితి ఏర్పడిందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు అన్నారు. విశాఖ కళాభారతిలో జరిగిన లోక్నాయక్ పురస్కార ప్రధానోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మిగిడ రామలింగస్వామికి లోక్నాయక్ పురస్కారం అందించారు. మన భాష మరుగున పడకుండా ఉండాలంటే పిల్లలతో తెలుగులో మాట్లాడించాలని సూచించారు. భాషని మనం ఎలా కాపాడుకోవాలనే దాని గురించి మనం ఆలోచించి మనం ఇంత పాండిత్యం ఇవన్నీ మన వల్ల కాని పనులు కాకపోతే అట్లీస్ట్ మన భాషని మరుగును పడకుండా చూడాలంటే ముందు మన ఇంట్లో మనం మన పిల్లల చేత తెలుగు మాట్లాడించడం, తెలుగు చదివించడం తప్పకుండా చేయాలి.